అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన్ శర్మని మనం ఈ వీడియోలో పురుషత్వం బాగా ఉండాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధం వాడుకోవాలి అనేటువంటి చక్కటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం రతి కార్యక్రమం సంతృప్తికరంగా జరగాలంటే అనేక రకాలైనటువంటి విషయాలు దోహదపడతాయి అంటే మెదడులో కోరికల నుంచి భావప్రాప్తి వరకు అన్నీ సజావుగా ఉన్నప్పుడే రతి కార్యక్రమం రతిలో సంతృప్తి సెక్స్లో సంతృప్తి శృంగారంలో సంతృప్తి కలుగుతాయి వీటిల్లో ఏ ఒక్క దాంట్లో ఇబ్బంది ఎదురైనప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు కలగనప్పటికీ అసంతృప్తి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ శృంగారపరైనటువంటి విషయాల్లో అంటే మొదట కోరిక పుడుతుంది సర్వసాధారణంగా కోరిక పుట్టినప్పుడు ఆ కోరిక ప్రభావం చేత అంగస్తంభన జరుగుతుంది అంగస్తంభన ఎప్పుడైతే జరిగి అంగస్తంభన చాలాసేపు ఉండి ఆ చాలాసేపు ఉన్నటువంటి అంగస్తంభన కూడా దృఢంగా ఉంటుందో ఆ దృఢంగా అంగస్తంభన జరిగినప్పుడే యోనిలోకి ప్రవేశించడానికి అంగస్తంభన అంటే అంగప్రవేశం జరగడానికి సులువుగా ఉంటుంది ఈ వీటిల్లో ఎక్కడ ఇబ్బంది ఎదురైనప్పటికీ సమర్థవంతమైనటువంటి రతి కార్యక్రమం జరగదు ఇలాంటి ఇబ్బందులు అన్నింటినీ అధిగమించి సమర్థవంతమైనటువంటి రతి కార్యక్రమం లేదా శృంగారపరమైనటువంటి సెక్స్ కార్యక్రమం జరిగేందుకు ఔషధాన్ని తయారు చేసుకునేందుకు కావలసినటువంటి పదార్థాలు మూడు మొట్టమొదటిది అశ్వగంధ చూడండి అన్నీ మనకందరికీ తెలిసినటువంటివి అశ్వగంధ అశ్వగంధ చూర్ణాన్ని ఒక వంద గ్రాములు తీసుకోవాలన్నమాట అశ్వగంధ చూర్ణము ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి విచారించుకొని మంచి అశ్వగంధ చూర్ణం తెచ్చుకుంటే సరిపోతుంది అదేవిధంగా రెండవ పదార్థంగా ఎస్టి చూర్ణం దీన్ని అతి మధుర చూర్ణం అంటారన్నమాట ఎస్టి చూర్ణం లేదా అతి మధుర చూర్ణం ఈ యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది యాభై గ్రాములు ఈ యొక్క అతి మధుర చూర్ణాన్ని కూడా తెచ్చుకొని మనం ఒక పాత్రలో కలుపుకోవాలి మూడవ పదార్థంగా షుంటి చూర్ణం శొంటిని దంచి మనం చూర్ణం తయారు చేసుకొని వాడుకోవచ్చు లేదా మనకు మార్కెట్లో కూడా మంచి కంపెనీ విచారించుకొని ఆ షొంఠి చూర్ణాన్ని తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట శొంఠి చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అశ్వగంధ చూర్ణం వంద గ్రాములు ఎస్టి చూర్ణం యాభై గ్రాములు అదేవిధంగా షొంఠి చూర్ణం ఇరవై ఐదు గ్రాములు ఈ మూడు పదార్థాలను అన్నిటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోండి ఇది తయారు చేసుకోవడంలో ఒక భాగం అంటే ఔషధాన్ని మనం తయారు చేసుకొని వాడుకోవడంలో ఒక భాగం ఈ విధంగా ఔషధాన్ని తయారు చేసుకొని పెట్టుకొని ఈ ఔషధం పదార్థం అంతా అయిపోయిన తర్వాత మరలా తయారు చేసుకొని వాడుకుంటే సరిపోతుంది ఈ విధంగా తయారు చేసుకునేటువంటి చూర్ణం ఈ విధంగా ఉంచుకున్న తర్వాత ఔషధాన్ని ఈ యొక్క చూర్ణాలను ఉపయోగించి ఇలా మనం తయారు చేసుకొని అంటే సద్వినియోగం చేసుకోవాలంటే ఉదాహరణకి సమస్య ఎక్కువగా ఉంటే రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు సమస్య తక్కువగా ఉంటే రోజు ఒక్కసారి వాడుకుంటే సరిపోతుంది ఉదాహరణకి సమస్య కొద్దిగా ఉన్నప్పుడు ఈ యొక్క ఔషధాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలంటే రాత్రి పడుకుండేటప్పుడు ఈ విధంగా వంద మిల్లీటర్ల గోరువెచ్చని పాలు తీసుకోండి వంద మిల్లీటర్ల గోరువెచ్చని పాలు తీసుకొని ఇందులో ఒకటి ఒక్కటి వెల్లుల్లి రెబ్బ వెల్లుల్లి పాయలు ఇలాంటి రెబ్బలు ఉంటాయి కదా ఒక్క వెల్లుల్లి రెబ్బను నలగొట్టేసేసి వంద మిల్లీటర్ల గోరువెచ్చని పాలలో కలిపేసేయండి అందులోనే మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పొడి ఈ మూడు పదార్థాలు కలిపి అశ్వగంధ అతిమధురము శుంఠి కలిపి మనం పౌడర్ తయారు చేసుకున్నాం కదా ఆ పౌడర్ని అర టీ స్పూన్ అందులో కలిపేసేయండి కలిపేసేసి ఆ పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత అవసరమైతే కొద్దిగా తేనె కలిపేసి సేవించండి ఈ విధంగా ఇక్కడ వెల్లుల్లిని కూడా బాగా మెత్తగా నలగొట్టేసి అందులో కలిపేస్తే సరిపోతుందన్నమాట ఆ విధంగా ఆ పదార్థం అంతా కలిసిపోయిన తర్వాత ఒక్క ప్రమాణంగా సేవించాలి సర్వసాధారణంగా నూటిలో డెబ్బై ఎనభై శాతం మందిలో ఈ పద్ధతిలో రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది అనమాట సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కొంతమందిలో మాత్రం కొన్నాళ్ల పాటు రోజు రెండుసార్లు వాడేసి తర్వాత రోజు రాత్రిపూట వాడుకుంటే సరిపోతుంది అలాంటి వాళ్ళలో మాత్రం ఉదయం పూట కూడా ఆహారం తర్వాత ఇదే పద్ధతిలో ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది అంటే గోరువెచ్చని పాలు వంద మిల్లీటర్ల గోరువెచ్చని పాలలో ఒక వెల్లుల్లి రెబ్బ ఈ యొక్క చూర్ణం ఒక అర టీ స్పూన్ కలిపి వాడితే సరిపోతుంది ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో సద్వినియోగం చేసుకోవడంలో ఈ ఔషధాలు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాల ప్రభావం చేత ఈ సెక్స్ సామర్థ్యం చాలా అద్భుతంగా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ మనం ఆధునికంగా ఆలోచించినప్పటికీ అశ్వగంధలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు అదేవిధంగా అతిమదరంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు అట్లే షుంటిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా సమర్థవంతంగా సెక్స్ సమస్యలకి పనిచేస్తాయి అశ్వగంధని ఈ విధంగా వాడినప్పుడు అశ్వగంధంలో ఉన్నటువంటి నైట్రేట్స్ పురుషుల్లో జననాంగాల్లో ఉన్నటువంటి రక్తనాళాలను వ్యాకోచింపజేసి ఆ రక్తనాళంలో రక్తం అద్భుతంగా సజావుగా స్పీడ్గా ఎక్కువగా జరిగేటట్టు అన్నమాట ఈ విధంగా చేయడం వల్ల పురుషాంగం బాగా స్తంభించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి అడాప్రోజన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా అశ్వగంధలు ఉంటాయి కాబట్టి ఇవి మానసికంగా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి మానసిక ఒత్తిడి తగ్గడం వల్ల కూడా ఈ శక్తి సామర్థ్యం బాగా ఉండేందుకు ఉపయోగపడుతుందన్నమాట ఈ అశ్వగంధం అనేటువంటి ఇలాంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాల వల్ల అట్లే గ్లైసరిజిన్ గ్లిబ్రిల్ను ఇలాంటి రసాయన పదార్థాలు ఈ యొక్క అతిమదనంలో ఉంటాయి అట్లే జింజరాలు షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు ఈ యొక్క షొంఠిలో ఉంటాయి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ సెక్స్కు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులను తొలగించేందుకు ఈ రసాయన పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి దీంతోపాటు వెల్లుల్లిలో సల్ఫరు నైట్రేట్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయి కాబట్టి ఈ సల్ఫర్ ఉన్నటువంటి ఈ వెల్లుల్ని ఈ పద్ధతిలో మనం వాడుకోవడం వల్ల ఆ వెల్లులలో ఉన్నటువంటి సల్ఫర్ ప్రభావం కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లు పురుషాంగంలో రక్తనాళాలు బాగా వ్యాకోచించి రక్త ప్రసారణ జరిగేటట్టు చేయడమే కాకుండా ఆ రక్తం పల్చగా ఉండడం వల్ల రక్తం చాలా స్పీడ్గా ఆ యొక్క రక్తనాళాల్లోకి ప్రవహించడానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట కాబట్టి వెల్లుల్లి ఈ పద్ధతిలో ఉపయోగపడుతుంది అదేవిధంగా వెల్లుల్లి ఉన్నటువంటి నైట్రేట్లు కూడా ఈ రక్తనాళాల్లో నైట్రిక్ ఆక్సైడ్ను పెంచి రక్త సరఫరా బాగా జరిగేటట్లు ఉపయోగపడతాయి అట్లే పాలు వీటిలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా శక్స్ సామర్థ్యం పెంచేందుకు ఉపయోగపడతాయి ఈ విధంగా అనేక రకాల రకాలైనటువంటి రసాయన పదార్థాలు రసాయన అంశాలు రసాయన తత్వాలు ఈ పదార్థాల్లో ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం వల్ల ఇలాంటి పదార్థాలను అన్నింటినీ కలగలిపి ఒక చక్కటి ఔషధంగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల పురుషత్వం బాగా పెరిగి ఆ యొక్క పురుషత్వం బాగా పెరగడం వల్ల వాళ్ళ యొక్క దాంపత్య జీవితం కూడా సజావుగా సాగి వాళ్ళందరూ కూడా ఆనందంగా హుషారుగా ఆహ్లాదంగా ఉల్లాసంగా తమ జీవనయానం సాగించేందుకు అవకాశం ఏర్పడుతుంది చూశారు కదా పురుషత్వం పెరిగేందుకు ఎటువంటి చక్కనటువంటి ఔషధాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల